నమస్తే ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి రిజల్ట్స్ అనేది జూన్ ట్వెల్త్న విడుదల అనేది నిజమా అని కొంతమంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్లో అడగడం జరుగుతుంది చాలామంది స్టూడెంట్స్కి అయితే కన్ఫ్యూజన్ ఉంది ట్వెల్త్కి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారా లేదా అనేది ఒకసారి వీడియోలో దీనికి సంబంధించి మీకు క్లారిటీగా చెప్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్స్ అనేది హింసెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యి టూ త్రీ వీక్స్ అయితే అవుతుంది సో ఏపీలో మనకి ఇంకా డిలే అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఉండడంతోనే మనకు రిజల్ట్స్కి సంబంధించి డిలే అయితే అవుతుంది సో రిజల్ట్స్ అనేది ట్వెల్వ్కి రిలీజ్ చేస్తామని ఇంతకుముందు మనకు అప్డేట్ ఇచ్చినప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ అనేది ఇంకొంచెం లేట్గా రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే మొన్న మనకు డిక్లరేషన్కి సంబంధించి కూడా టూ డేస్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ విద్యార్థులకు సంబంధించి పద్దెనిమిది వేల మంది తెలంగాణ స్టూడెంట్స్ ఏపీఎంస కూడా రాయడం జరిగింది వాళ్ళకి సంబంధించి కూడా ఇంటర్మీడియట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకోవాలి కాబట్టి ఆ మార్క్స్ కూడా మొన్న మనకు దానికి సంబంధించి ఇంకా డేటా రాలేదని ఒక పేపర్ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఆ డేటా అంతా కూడా వీళ్ళు వెరిఫై చేసి వాటికి సంబంధించి ర్యాంక్స్ అనేది ఇవ్వడానికి ఇంకొంచెం టైం అనేది పట్టే ఛాన్స్ అయితే ఉంది సో మోస్ట్లీ మనకు ఫిఫ్టీన్త్ వరకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ అప్పటి వరకు వీళ్ళ డేటా అంతా కూడా కంప్లీట్ అయిపోయి అంతా పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ట్వెల్త్కు కూడా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్వెల్త్కే రిలీజ్ చేస్తామని అయితే చెప్పలేము సో అఫీషియల్గా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అనేది రాలేదు ఒకవేళ ట్వెల్త్కి రిలీజ్ చేసినా సరే మనకు వన్ డే లేదా టూ డేస్ బిఫోర్ ఏ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు రిలీజ్ చేసినా సరే ప్రెస్ నోట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు సో నాకు తెలిసినంత ప్రకారం అన్అఫీషియల్గా ఫిఫ్టీన్త్ వరకు అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ఒకవేళ దీనికి సంబంధించి అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన అఫీషియల్గా ఎలాంటి న్యూస్ అనేది ఇచ్చినా సరే తప్పకుండా మీతో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్